బాబు. ఈ కర్రీ కరోనా గాడు, అదేనండి బుడకల బాబా గాడు, పాస్టరు పరారు అనేది ఏదో సుత్తి షార్ట్ ఫిల్మ్ తీసాడనమాట. నువ్వు పాస్టర్ల మీదకే వస్తావేమో, మేము ఏకంగా మీ దేవుడి మీదకి వచ్చేస్తాం. ఎలాగంటావా, పాస్టర్ పరారు కాదు, ఏకంగా మీ దేవుడే పరారైపోయాడు. ఎవరి దగ్గర నుంచో తెలుసా? ఒక సాధారణ మనిషి దగ్గర నుంచి. తర్వాత ఏం జరగబోతుందో పాపం ఆలోచించకుండా ఆడికి వరం ఇచ్చేసాడు. ఆడేడు చేశాడు, మీ దేవుడినే పరిగెట్టిచ్చాడు. ఒక్కసారి ఆ క్లిప్ చూసేయండి హనీ జాన్సన్ గారి మాటల్లో. అసలు భయపడినోళ్ళు ఎవరో తెలుసా? చెప్తాను రా, ఒక మంచి కథ చెప్తాను నీకు. ఇప్పుడు బాగా వినండి. భయపడి పారిపోయే పరిస్థితి యేసుప్రభు జీవితంలో ఎక్కడా లేదు. జాగ్రత్తగా చూసుకోండి. కొండపేటకు తీసుకెళ్ళినా తప్పించుకొని వెళ్ళిపోయాడు, భయపడి పారిపోలేదు. చావు భయం, ప్రాణ భయం ఎప్పుడూ లేదు. అలా అనుకుంటే పిలాతు గారి దగ్గరే నేనే తప్పు చేయలేదని తప్పించుకోవచ్చు, నేనే తప్పు చేయలేదని చెప్పి హేరత్తో మాట్లాడచ్చు. కానీ మౌనంగా ఎందుకు ఉండిపోయాడో తెలుసా? ప్రపంచ మానవాళి పాప ప్రక్షాళనార్థమే ఆయన చేయవలసిన మహాక్రతు ఉందగనక, ఆయన చేయవలసిన త్యాగం ఉందగనక, వదకు తేబడిన గొర్రెపిల్ల వలె కాముగా ఉండిపోయాడు. ఆయన తప్పు చేయకపోయినా సరే, తప్పు చేయలేదని ఒక మాట అంటే తప్పించుకుంటాడు. ఆయనకి ఎందుకు రా ప్రాణభయం? ఆలోచించు, నీ మట్టి బుర్రకే అర్థమవుదు, ఎందుకంటే మట్టి జ్ఞానం కదా. మీరు ఎప్పుడు చెప్తాను రా ఎవరు ప్రాణభయంతో పారిపోయారో ప్రజలారా. మీకు ఒక హాట్ క్లిప్పింగ్ కూడా చూపిస్తానండి. మన చిన్నప్పుడు వచ్చిన సినిమాలు అవి, మోహిని భస్మాసురుడు. తర్వాత ఈ భస్మాసురుడికి వరం ఇస్తాడండి ఎవరు, ఈ శివుడు. భస్మాసురుడికి వరం ఇచ్చిన వెంటనే ఏటు జరుగుతుందండి, భస్మాసురుడు ఊరకొండడు. ఏం చేసాడంటే, ఇచ్చిన వరం పనిచేస్తుందా లేదా అని ఏడ్చేసాడంటే, టెస్ట్ చేయడానికి ఎవడి మీద ఎందుకు, ముందు నీ మీద చెయ్యేస్తాను అన్నాడండి. చెయ్యేస్తానని అండమే తరువండు, చూడండి ఎలా పరిగెట్టాడు ఒకసారి. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. అటులైనా నీ కర్మఫలం నీవు అనుభవింపక తప్పదు. అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్. అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్. అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్. ఓకే, సెకండ్. పరిగెట్టాడు. ఎలా పరిగెట్టాడు? ప్రాణభయంతో. ఒరే వద్రా, ఒరే వద్రా, అరే నా దగ్గర రాకరా, ఒరే నమ్మ చెయ్యిక్రా, అరే రే ఇక్రా, రే నేను భస్మం అయిపోతాను, రా రే నేను భస్మం అయిపోతాను. ఏడ్చి ఏడ్చి పరిగెట్టి ఎలాగనుకున్నారండి బాబు? పీటీ ఉషా కంటే స్పీడ్గా, ఉసేన్ బోల్ట్ కంటే స్పీడ్గా, ఎంత స్పీడ్గా ప్రాణభయంతో పరిగెట్టారో శివుడు గారు. ఆ క్లిప్పింగ్ సీన్ మీరు చూశారు కదా, నా చిన్నప్పుడు సినిమాలు అండి అవి. ఒకటి ఏంచి మాయాబజార్ సీన్ డ్యాన్సు, రెండోది మోహిని భస్మాసురుడు అనే ఒక సినిమా అండి. ఈ రెండిట్లో జరిగిన సీన్లు, ఎందుకంటే గతంలో లేడట, ఏడు చేసేటట్టు సినిమాలు వేసి చూపించాడు అందరికైనా. అరే సినిమా నాలెడ్జ్ నీకంటే ఎక్కువ ఉందరా మాకు, నువ్వు టీలు అందించినోడు, నేను డైరెక్షన్ చేసిన వాడిని. అర్థమైందా? టీ కప్పులు అందించినోడు నువ్వు, డైరెక్షన్ చేసినోడు నేను. సినిమా నాలెడ్జ్ మాకు ఇంకా ఎక్కువ ఉందబ్బా, ఇంకా నీ పౌరాణిక పాత్రలు సినిమాలు, సినిమాల్లోని షార్ట్ ఫిల్మ్లో పెట్టి మేము డైరెక్ట్ చేసిన వాళ్ళమే. అర్థమైందా? నీ పౌరాణిక పాత్రల గురించి నాకు చెప్పక, నీ కథలు ఇదిగో చూసారు కదండి. ఏది మోహిని భస్మాసురుడు రన్నింగ్, ఓసాహో ఓసాహో అని ఎలా పరిగెట్టాడు చూసారు కదా, మ్యూజిక్ కూడా పెట్టాడు చూసారు కదా మా కేట బాబు. ఓసాహో ఓసాహో ఇదే రన్నింగ్ రా. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఎంత స్పీడ్గా పరారైపోయారు రా మీ దేవుడు. అదేం పరుగు రా, అదే లగ్గత్ 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 అహో అనుకుని మధ్యలో పులిపంచి అక్కడ జారిపోయిందేమో భయం వేసింది రా బాబు, లేకపోతే మీ చూడలకు చచ్చిపోదు. అదేట్రా, నువ్వు పాస్టర్ పరారంటే మీ దేవుడు పరారైపోతుంది అక్కడ. ఇప్పుడు నువ్వు ఇలాగా చేసావు కాబట్టి మేము కూడా ఇలా షార్ట్ ఫిల్మ్ తీయగలం. ఎలాగంటే శివుడు పరార్ అని కాసుకోర కరోనాగా, అన్నీ వస్తాయి కంగారు పడకు. అప్పుడే మేము ప్రాజెక్ట్ 5కి వెళ్ళిపోయాం. తర్వాత విజయ్ కుమార్ అన్నది ప్రాజెక్ట్ 6 కూడా రాబోతుంది. నువ్వెక్కడికి పరారైపోతావో చూడాలా. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మీ క్యాట్ బాబు చెప్తాడు మీకు బాయ్.